మన షాద్ నగర్ చటాల్పల్లి విలేజ్ దగ్గర బర్న్ చేయడం జరిగింది. రెండు కేసులో ఇన్వెస్టిగేషన్ మన ఈసీపీ షాద్ నగర్ తీసుకోవడం జరిగింది. అక్కడ దొరికిన సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ని కన్సిడర్ చేస్తూ దొరికిన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని కలెక్ట్ చేస్తూ అనేక కోణాలపైన మన ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మొదటిగా ఎటువంటి ఆధారం లేకుండా స్టార్ట్ అయిన కేసులు, తర్వాత చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఆ కలెక్షన్ లో వచ్చిన క్లూ ఆధారంగా మన బక్తల్ మండల్ నారాయణపేట జిల్లాకు చెందిన నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు మొహమ్మద్ ఆరిఫ్, జల్లు శివ, జల్లు నవీన్, చింతకుంట చెన్నకేశులు A1 to A4. వీళ్ళందరికీ కూడా మనం 20-30 తారీఖు మెజిస్ట్రేట్ దగ్గర హాజరు. అందరు కూడా తెలుసు మన శంషాబాద్ తొండపల్లి టోల్ ప్లాజా దగ్గర 27th and 28th ఇంటర్వెనింగ్ నైట్ ఒక దిశ అనే పాపని వెటరినరీ డాక్టర్ ఆమెను అక్కడ కిడ్నాప్ చేసి తర్వాత సెక్స్యువల్ గా అసాల్ట్ చేసి మర్డర్ చేయడం జరిగింది. ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడ 28 రోజు ఇక్కడ మన షాద్ నగర్ చటాల్పల్లి విలేజ్ దగ్గర బర్న్ చేయడం జరిగింది. రెండు కేసులో ఇన్వెస్టిగేషన్ మన ఈసీపీ షాద్ నగర్ తీసుకోవడం జరిగింది. అక్కడ దొరికిన సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ని కన్సిడర్ చేస్తూ దొరికిన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని కలెక్ట్ చేస్తూ అనేక కోణాలపైన మన ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మొదటిగా ఎటువంటి ఆధారం లేకుండా స్టార్ట్ అయిన కేసులు, తర్వాత చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఆ కలెక్షన్ లో వచ్చిన క్లూ ఆధారంగా మన బక్తల్ మండల్ నారాయణపేట జిల్లాకు చెందిన నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు మొహమ్మద్ ఆరిఫ్, జల్లు శివ, జల్లు నవీన్, చింతకుంట చెన్నకేశులు A1 to A4. వీళ్ళందరికీ కూడా మనం 20-30 తారీఖు మెజిస్ట్రేట్ దగ్గర హాజరు. మనము చెర్లపల్లి జైలుకు 30 తారీఖు వాళ్ళని అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత మనము జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కు పోలీస్ కస్టడీ ఇవ్వడం జరిగింది. రెండు రోజు మనకు జేఎఫ్సీఎం లో సెకండ్ 12-2019 జేఎఫ్సీఎం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 10 రోజు మనకు జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వడం జరిగింది. 3rd 12-2019 దాకా మనకు 10 డేస్ కస్టడీ ఇవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 10 డేస్ మనకు కస్టడీ ఇవ్వడం జరిగింది. సో మనము 4th రోజు ఈ పోలీస్ కస్టడీ నుంచి వాళ్ళందరినీ చెర్లపల్లి జైలు నుంచి తీసుకోవడం జరిగింది. 4th 5th మన వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ వాళ్ళందరినీ అక్యూజ్ ని మనము ఇంట్రోగేట్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళని ఎగ్జామినేషన్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు చాలా విషయాలపైన చెప్పడంతో వాళ్ళు ఇక్కడ ఆ విక్టిమ్ ది సెల్ ఫోన్ ఇతర ఆబ్జెక్ట్స్ ని కూడా ఇక్కడ ఈ యొక్క ఏరియాలో దాచిపెట్టడం చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన ఒక కన్ఫెషన్ ప్రకారం మనము ఇక్కడ ఈరోజు తెల్లారుజామున మన ఇక్కడ పోలీస్ పార్టీ వాళ్ళందరూ కూడా అక్యూజ్ ని తీసుకురావడం జరిగింది. మొదటిగా వాళ్ళు అక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను అని చెప్పి చెప్పడంతో స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళు అందరు కూడా 4 గుంపాయి మన అందరి పైన పోలీస్ పార్టీ పైన రాళ్ళు ఇవ్వడము, ఇక్కడ దొరికిన కొన్ని కర్రల్ని కొన్ని వేరే ఆబ్జెక్ట్స్ కూడా వాళ్ళు పట్టుకుని మన అందరి పైన దాడి చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఇద్దరు మన దగ్గర ఉన్న 2 వెపన్స్ కూడా స్నాచ్ చేయడం జరిగింది. ఆ వెపన్స్ స్నాచ్ చేస్తూ మన పైన కూడా వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మన పోలీస్ పార్టీ ఇమీడియట్లీ వాళ్ళకి అందరు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సరెండర్ కూడా చేయడం చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు సరెండర్ చేయడం
కాకుండా మన పైన ఇంకా దాడి కొనసాగించారు. ఎందుకంటే వీళ్ళు చాలా కరుడుగట్ట నేరస్తులు. సో ఆ దాడిని మళ్ళీ మనము మన వాళ్ళు ఇమీడియట్లీ మనము ఫైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఫైరింగ్ లో కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మనం చెక్ చేస్తే ఈ నలుగురు కూడా అక్కడ ఈ బుల్లెట్ ఇంజరీస్ తోనే చనిపోవడం చెప్పి మన A1 అండ్ A4 దగ్గర ఈ A1 మొహమ్మద్ అలియాస్ ఆరిఫ్ దగ్గర చిన్న కేసులు చిన్న చింతకుంటల చిన్న కేసుల దగ్గర మనము రెండు వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. మన పోలీస్ రెండు వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇంజురీస్ కావడం జరిగింది. ఒక ఎస్ఐకు ఒక కానిస్టేబుల్ కూడా హెడ్ ఇంజురీస్ ప్లస్ చాలా గ్రీవియస్ ఇంజురీస్ కూడా కావడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్లీ మనం ఇక్కడ లోకల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు వాళ్ళు బయట కేర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చికిత్స పొందుతున్నారు. ఇట్లా ఈ ఒక ఇన్సిడెంట్ లో మొత్తం వాళ్ళు నాలుగురు అక్యూజ్డ్ చనిపోవడం జరిగింది. వాళ్ళందరి బాడీస్ ని కూడా ఇప్పుడు ఇప్పుడే మనం ఇక్కడ ఇన్క్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరి బాడీస్ ని మనము మహబూబ్నగర్ హాస్పిటల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ తోని మనం పోస్ట్ మార్టం కండక్ట్ చేసి వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా మనం అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఒక లాస్ట్ 4 డేస్ లో కూడా మనము చాలా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మనము వీళ్ళ డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేయడం జరిగింది. విక్టిమ్ కాకుండా అక్యూజ్ కూడా డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు చాలా అఫెన్స్ కూడా చేస్తున్నారని చెప్పి మనకు కొంత అనుమానం కూడా ఉంది. అందుకు కర్ణాటక మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా డాటా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఉమెన్ బర్న్ బాడీస్ ఎక్కడెక్కడ దొరికినావు, మిస్సింగ్ కేసెస్ ఎక్కడెక్కడ ఉన్నావు అవి కూడా కొంత ఆరా తీయడం జరుగుతుంది. అది ఎందుకంటే వీళ్ళు కొంత మనం ఇన్వాల్వ్ అయినారని చెప్పి మనకు అనుమానం ఉంది. అదేవిధంగా వీళ్ళందరి పైన కూడా మనం ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. మనం వచ్చిన డాటా పైన ముఖ్యంగా మీరు అందరూ కూడా కోరేది ఏమంటే ప్లీజ్ రెస్పెక్ట్ ది ప్రైవసీ ఆఫ్ దిశ ఫ్యామిలీ. వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టద్దు, పేరు కూడా బయట పెట్టదు అని చెప్పి మీకు మరీ కోరుతూ మీరందరూ కూడా బాగా లాస్ట్ 1 వీక్ నుంచి బాగా కోఆపరేట్ చేశారు. చాలా అది ఇంకా మనం చెప్పలేదు. మధ్యలో జరిగింది సార్ మెన్ కి బుల్లెట్ ఇంజురీస్ అయింది. బుల్లెట్ ఇంజురీస్ కాలేజ్ ఇంజూర్డ్ మెన్ నేమ్స్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఎస్ఐ వెంకటేశ్వర్లు అవర్ నందిగామ ఎస్ఐ అండ్ రమేష్ అరవింద్ భానవ్ అరవింద్ గౌడ్ అరవింద్ గౌడ్. మనకు మొహమ్మద్ అనేవాడు స్టార్ట్ చేశారు, ఏ1 అనేవాడు స్టార్ట్ చేశారు అటాక్ చేయడం. తర్వాత చిన్న కేసు ఓపెన్ ఫైల్ వాళ్ళు చెప్పారు ఇక్కడ పెట్టాలని చెప్పి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు